పెట్టి కనీసం 10 లక్షల మంది పోగేయాలండి. 10 లక్షలు అనుకుంటే కనీసం 1.5 లక్షలు 2 లక్షలు అన్నా పోగేయాలి. దాంతో డబ్బులు అయ్యి ప్లస్ ముగ్గురికి మైలేజ్ 2-3 రోజుల పాటు కార్యక్రమాలన్నీ మానుకోవాలి. ఖచ్చితంగా అవును. ఒక రోజు కార్యక్రమం అంతా మానుకుని అక్కడ ఆ నియోజకవర్గందే కాబట్టి అది 3కి మించి ఎక్కువ పెట్టరు. ఉమ్మడి అంటే సభ పెట్టడం ఒకటే కాదు, ఉమ్మడి కార్యాచరణ ఏంటి అనేది కూడా ప్రణాళిక చెప్పాలి. అది పెద్దగా వెళ్ళకపోవచ్చు అండి, దాన్ని ఎవడు పట్టించుకోండి. నాకు తెలిసి ఉమ్మడి కార్యాచరణ కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు పక్కన నీదో అని ఎవడు కాడు మేనిఫెస్టోలు పెట్టుకుని మళ్ళీ ఉమ్మడి కార్యాచరణ ఏం చేస్తారు? జగన్ దించడం అనే ఉమ్మడి కార్యాచరణ తప్పి ఇంకేం లేదు. ఇక్కడ అదే ఎవరికాళ్ళ మేనిఫెస్టోలు అనేది ఇంకా కూటమి ఏంటి తెలుగుదేశం లీడ్ లో ఉన్నటువంటి పొత్తు అన్నప్పుడు తెలుగుదేశం సూపర్ 6 కి వీళ్ళిద్దరు హామీ అంతే. మిగతా ఏది రాసుకున్న నాలుగు గీసుకోవడానికి టీడీపీ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంతే. టీడీపీ కార్యాచరణ కళ్ళ కంటి తుడుపుగా రాస్తారు కాసిన కావాలంటే. ఇంకా అందులో ఎవరి జనసేనదో లేదంటే బీజేపీదో పెడితే పెట్టచ్చు వాటి, అది వేరు కదా. ఇక గవర్నమెంట్ ఎవరిదో ఉంటే వాడి నడుస్తాయి. మధ్యలో వీళ్ళకి 10 రాశారు అనుకోండి, ఇలా ఒకటి 10లో 1 చేసేటప్పటికి 5 ఏళ్ళు అయిపోద్ది. అంతేం ఉండదు సావదయ్య.